పూడిక పనులు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా చేయించడం వలన పూడిక పనులు సులభంతరం అవుతుందని రంపచోడవరం ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి మడేరు ఆనకట్టు రాజవొమ్మంగి పంచాయతీ అప్పలరాజుపేట గ్రామ శివారు వట్టి గడ్డ రిజర్వాయర్ ను రంపచోడవరం ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పరిశీలించారు. రిజర్వాయర్ నుండి సాగునీరు వెళ్లే ప్రధాన కాల్వను స్లూయిస్ షట్టర్లను పరిశీలించారు. రైతులు కాలువకు ఏర్పడిన గండులను పీవోకు చూపించారు. అదే విధంగా గండులను పరిశీలించి తక్షణమే శాండ్ బ్యాగులతో లాక్ చేయించాలని ఇరిగేషన్ ఈఈజీ విశ్వనాథ్ రెడ్డిని ఆయన ఆదేశించారు. కాలువ మెయింటెనెన్స్ పనులు ఎస్టిమేషన్ ఏసీ పంపించాలని జేఈఈ శరణ్యను ఆదేశించారు. చిన్న చిన్న పనులు అయితే ఐటీడీఏ ద్వారా చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా దూసరపాము గ్రామంలో ఇందిరమ్మ చెరువు గత 2 సంవత్సరాల నుండి గండి పడుతుందని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామ సర్పంచ్ చీడి శివ పీవోకు తెలిపారు. ఇప్పుడు మీరు చెప్పినది ఏంటంటే కొత్తగా వేరే సైట్ లో మనం డంపింగ్ ఇంకా ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది సార్, దాని ముందు మనం అరికట్టాలండి. దాన్ని ఏమన్నా గతంలో మిషనరీ ఇస్తామన్నారు సార్, దాని ముక్కల కింద కట్ చేసి ఇస్తామన్నారు సార్. అంటే అప్పుడు మేము సర్పంచ్ ఎవరో అందుబాటులో, అంటే అప్పుడు ఎలక్షన్స్ ఏమి అవ్వలేదు సార్. ఆ మిషన్లు అయ్యి వచ్చి ఎండు ఆఫీస్ వెనకాల ఉన్నాయి కానీ సార్, ఎవరికి మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి. ఉన్నాయా మిషన్స్? ఇప్పుడు షట్టర్ మిషన్స్ షట్టర్ యూనిట్స్ ఉంది, ఇంకా రియాక్టివేట్ చేయట్లేదు, స్టార్ట్ అవ్వలేదు. డిఎల్పిఓ పంచాయతీ ఆఫీసర్ని పంపిస్తాను, కానీ అది ఏమిటంటే మనకి షట్టర్గా మనం చిన్న చిన్నది పెట్టుకుంటే అది అమ్మడానికి మనం అది అలా చేస్తాము. దాన్ని ఏం చేస్తారంటే రోడ్స్ పెట్టుకోవడానికి పెద్ద క్వాంటిటీలో మనం పెట్టుకుంటే మనం అమ్మవచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. లేకపోతే రెండవది ఏంటంటే మన ప్లాస్టిక్స్ని విడి చేసేస్తే ప్లాస్టిక్స్ని ఒక మంచి రేటుకి బయట నుంచి వచ్చి తీసుకుంటారు. బెస్ట్ అంటే ఏంటంటే మన మెటీరియల్ రికవరీ అనేది చేయడం, ప్లాస్టిక్స్ని సెపరేట్ చేసేసి మనం మిగతా తడి చెత్తని సెపరేట్ చేసి ప్లాస్టిక్స్ని మనం ఇక్కడ మనం తవ్వేసి లోపల పెట్టేసి బర్న్ చేయడం అవన్నీ సొల్యూషన్ కాదు, మనం అమ్మడమే. ఎందుకంటే వాటి ద్వారా మనం రికవరీ ఏదైనా చేసుకుంటాం. అలాంటి ఒక ఆలోచన ఉంటే మనం రికవరీ ఫెసిలిటీ అనేది హెడ్ క్వార్టర్స్లో పెడదాం. ఇప్పుడు షెడ్డర్ యూనిట్ ఒకటి ఉంది, బయట నుంచి ఎవరైనా వచ్చి తీసుకుంటారా? మనం ఒక కేజీ ఇంత లెక్క అని పెట్టుకుంటారు. నెక్స్ట్ అదే వస్తుంది, అందుకే చెప్పాను శాంక్షన్. మనకి ఏదైతే ఎస్డబ్ల్యూపీసీ మనం కట్టామో గతంలో వాటన్నిటిని కూడా రిపేర్స్ వరకు మనం ఇప్పుడు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ కాంపోనెంట్ కానీ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి వస్తున్న బిగ్ యాక్టివిటీ మనకి ఈ తడి చెత్త పొడి చెత్త విడి చేయడం, తర్వాత చేసిన వాటిని ఎలా అమ్మడం అనేది, దాన్ని బట్టి మాత్రమే ఇప్పుడు ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఇది చేస్తాం. పంచాయతీ సెక్రటరీ ఉన్నారు కదా, చెప్పారు అది రన్ అవుతుందండి. మేము తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్తాం, లేబర్ని శిల్పం పెట్టేసి తీసుకెళ్తాం చేస్తాం దాన్ని పట్టించామండి. అంటే మేము గవర్నమెంట్ నుండి ఏమి ఇవ్వలేదు మాకు, మా పంచాయతీ మా కార్యకర్తలు ఇండిపెండెంట్ అయిపోయింది, 600 ఫ్యామిలీస్ ఉన్నాయండి. కానీ ఎక్కడ అమ్మారు ప్లాస్టిక్? అది డంపింగ్ చేస్తున్నాం సార్. మరి అసలు ఎవరు రాలేదు సార్, డంపింగ్ చేసి దాన్ని తగలేటేస్తున్నాం సార్. ఎందుకంటే ప్లేస్ ఎక్కువ లేక దాన్ని తగలేటేస్తున్నాం సార్. కానీ అది ఏమవుతుందంటే మళ్ళీ పాతి సెంట్లో ఉంది సార్, మాకు చెరువు గట్లోనే గర్భస్థానం ఉంది దానిలో. ఏదైనా మీరు ఇంత ఏదైనా పెడితే మళ్ళీ పైకి వచ్చేస్తుంది, ఏదో ఒక విధంగా పైకి వచ్చేస్తుంది. కానీ అది మాత్రం మీరు చేయకండి. కానీ ఇది మనం సెపరేట్గా చేసేసుకుంటే మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి వస్తాను, మీటింగ్ పెట్టాము. అది బయట నుంచి మనం ఒక మంచి రేటుకి 20 కానీ 30 కానీ ఒక కిలో 20-30 రూపాయలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏలేశ్వరం నుంచి మనకి చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ మనం చేయవలసింది ఏంటంటే కరెక్ట్గా సెపరేట్ చేయవలసింది మనం పెట్టాలి. మీరు ప్లాస్టిక్ నాకు తెలిసి మన ప్రాంతంలో ఇక్కడ అంత మన అర్బన్ ఏరియా లాగా ఎక్కువ ఉండదు చెత్త, అంత కష్టపడి మనం సెపరేట్ చేయవలసిన పరిస్థితి ఉండదు. ఓన్లీ గ్లాసెస్ సార్, గ్లాస్ తర్వాత కవర్ ఎక్కువగా ఉంటున్నాయి సార్. వాటర్ బాటిల్స్ తక్కువ, బాటిల్స్ తక్కువ, బాటిల్స్ తక్కువ. ప్లాస్టిక్ అంటే కూడా మనకి ప్లాస్టిక్స్లో రోజు మనం వాడుతున్న ప్లాస్టిక్ బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ తక్కువనే ఉంటాయి. సో అది విడిగా చేయడం మనకి కొద్దిగా ఈజీ, కానీ అలవాటు చేయాలి. మనం ఎస్డబ్ల్యూపీసీ మనం ఒక 2 సంవత్సరానికి మనం వాడట్లేదు కాబట్టి ఇప్పుడు మనం మొదలు పెట్టడం అనేది చూద్దాం. ఇప్పుడు సర్పంచ్ ట్రైనింగ్ జరిగింది కదా, అక్కడ 15 ఫైనాన్స్ కమిషనర్ గురించి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. కానీ ఇంకొకసారి మనకి మండల లెవెల్లో నేనే వచ్చి స్పెసిఫిక్గా ఒకసారి మాట్లాడతాను మీ అందరితో కూడా, ఎలా ఆ ఫండ్ని మనం వాడాలి. ఇప్పుడు